హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకేసారి వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నిన్న నైట్ 1 రూపీ డీల్స్కి సంబంధించి మంచి ఆఫర్ ఒకటి రన్ అవ్వడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ముందుగానే ఆఫర్ ఉపయోగించుకున్నారు. వీడియో చూసినట్టయితే కొంచెం లేట్గా మీరు చూస్తారు కాబట్టి అలాంటి ఆఫర్స్ అన్ని కూడా మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి వీడియోలో నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పడం జరుగుతుంది. ఎనివే, ప్రస్తుతానికి అయితే మాత్రం గ్లో రోడ్లో 1 రూపీ డీల్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయాయి. బట్ ఆల్రెడీ ఎవరెవరైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారో, ఇంకా ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటున్నారో కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ ఆఫర్ వచ్చినట్టయితే మాత్రం నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారా, మీరు ఊబర్ ఈట్స్ అప్లికేషన్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న పాత యూజర్స్ ఓపెన్ చేసినా కానీ ఈ విధంగా ఒక స్క్రీన్ వస్తుంది. ఊబర్ ఈట్స్ అక్వైర్డ్ బై జొమాటో అని ఉంది. అంటే ఊబర్ ఈట్స్ ఇకపై ఉండదు, జొమాటో దాన్ని అక్వైర్ చేసుకోవడం జరిగింది. బట్ మీరు జూలై 1 తర్వాత, అంటే జూలై 1, 2019 తర్వాత ఊబర్ ఈట్స్లో ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే మీ అకౌంట్ ఆటోమేటిక్గా జొమాటోలో సెటప్ అయిపోయిందని చెప్తున్నారనమాట. మీరు కూడా ఒకసారి ఊబర్ ఈట్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా స్క్రీన్ వస్తుంది లేదు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఏమైనా డిఫరెంట్గా వచ్చినట్టయితే ఆ డీటెయిల్స్ కామెంట్ చేస్తే వీడియో చూసేందుకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, గూగుల్ పేలో ఒక కొత్త ఆఫర్ స్టార్ట్ అయింది. బట్ ఇది అకౌంట్ స్పెసిఫిక్ మాత్రమే. సో మీరు ఒకసారి మీ అప్లికేషన్ ఓపెన్ చేయండి. గూగుల్ పే అప్లికేషన్ ఓపెన్ చేసి ఇలా ఆఫర్స్లో ఒక కొత్త స్క్రాచ్ కార్డ్ కనిపిస్తుంది లేదో చెక్ చేయండి. యాక్చువల్గా 3 డిఫరెంట్ పేమెంట్ చేసినట్టయితే మనకి 500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారనమాట. ఒకవేళ మీకు ఈ ఆఫర్ వచ్చినట్టయితే తప్పకుండా నాకు స్క్రీన్ షాట్, టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ పంపించండి. అది నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది. బట్ చాలా తక్కువ మందికి మాత్రం ఈ ఆఫర్ వచ్చింది. ఈ యెల్లో కలర్ N up to 500 స్క్రాచ్ కార్డ్ మీకు వచ్చింది లేదా మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు మోబిక్విక్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇందులో కూడా ఒక ఆఫర్ స్టార్ట్ అయింది. మీరు హోమ్ స్క్రీన్లో, అంటే మోబిక్విక్ అప్లికేషన్ ఓపెన్ చేసి కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మీకు ఒక కొత్త ఆఫర్ కనిపిస్తుంది. చూసారు కదా, గ్రాండ్ స్లామ్ అని ఉంటుంది, నౌ లైవ్ అని కూడా ఉంది. అంటే ఈ ఆఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్రతి అకౌంట్లో, అంటే మీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉంటే మోబిక్విక్ అకౌంట్స్ అన్ని అకౌంట్స్లో కూడా ఒక్కో అకౌంట్ నుంచి 75 రూపాయలు పొందొచ్చు. ఈ గేమ్ మీరు స్టార్ట్ చేయడం కోసం సింపుల్గా ఇక్కడ బ్యానర్పై ట్యాప్ చేయండి, లేకపోతే ప్లేనో దగ్గర కూడా ట్యాప్ చేయొచ్చు. అక్కడ ట్యాప్ చేస్తే ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తే రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ అని వచ్చింది కదా అని మీరు కంగారు పడద్దు. రిజిస్ట్రేషన్ మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బటన్పై ట్యాప్ చేస్తే చాలు, మనకి ఇలాంటి స్క్రీన్ వస్తుంది. కలెక్ట్ ఆల్ లెటర్స్ టు క్లెయిమ్ 71 అని ఉంది. ఇంతకుముందు ఇలాంటి ఆఫరే మనకి మోబిక్విక్లో ఒకటి రావడం జరిగింది, ఇప్పుడు మరొకసారి వచ్చింది. దీనికి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకున్నట్టయితే ఆఫర్ని ఈజీగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో ఎవరు వీడియో స్కిప్ చేయదు, ఒకేసారి వీడియో పూర్తిగా చూడండి. టాప్లో నో మోర్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. హౌ కెన్ ఐ క్లెయిమ్ రివార్డ్ అని ఉంది. యాక్చువల్గా మనం 6 లెటర్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చక్ దే అని ఉంది కదా, CHAKDE. ఈ 6 లెటర్స్ కూడా మనం కలెక్ట్ చేసినట్టయితే మనకి క్లెయిమ్ యువర్ ప్రైజ్ అనే బటన్ వస్తుంది. అక్కడ ట్యాప్ చేసి మనం మోబిక్విక్ వాలెట్లోకి ఈ మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అయితే 71 రూపాయలు ఎందుకు ఇస్తున్నారంటే 71వ రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా 71 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లెటర్స్ రావాలంటే మనం ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. కేవలం మీరు ఈ ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు లెటర్స్ వస్తాయి, వేరేవి చేస్తే మాత్రం మీకు రావు. మీరు ఎవరైనా రిఫర్ చేసినా, జిప్ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నా, ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఫస్ట్ ఎవర్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసినా, KYC కంప్లీట్ చేసినా, క్యూఆర్ కోడ్ పేమెంట్స్, అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం కదా, అలా చేసినా కానీ మనకి ఈ లెటర్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా కింద చూస్తున్నారు కదా, మరికొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి 5 లెటర్స్ మాత్రం వస్తాయి. ఈ పైన మనం చూసాం కదా, మనకి చాలా కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. రిఫరల్స్ అని, ఇన్సూరెన్స్ అని ఇంకా చాలా ఇచ్చారు. వీటిలో ఒక్కొక్క దానికి 5 లెటర్స్ మాత్రం వస్తాయి. మీరు ఒకే కేటగిరీ 100 సార్లు చేసినా కానీ మ్యాక్సిమం 5 లెటర్స్ మాత్రం వస్తాయి, అది కూడా ఒక రోజుకి. నెక్స్ట్ డే మళ్ళీ మీరు సేమ్ కేటగిరీకి సంబంధించి ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు మళ్ళీ లెటర్స్ 5 లెటర్స్ వస్తాయి అన్నమాట. అలాగే లెటర్స్ అన్నీ ర్యాండమ్గా వస్తాయి కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ సేమ్ లెటర్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ దగ్గర లెటర్స్ ఎక్కువగా ఉన్నట్టయితే, ఎక్స్ట్రా లెటర్స్ ఉన్నట్టయితే, అది కూడా 3 అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మాత్రం మీరు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కానీ ఆ లెటర్స్ పంపించుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఏ లెటర్ పంపిస్తే అదే లెటర్ వస్తుందని మాత్రం చెప్పలేము. ర్యాండమ్గా ఏదో ఒక లెటర్ అవతల వాళ్ళకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర పవర్ కార్డ్స్ ఉన్నట్టయితే, అంటే మీరు ఈ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు, అంటే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకు ఏమైనా పవర్ కార్డ్స్ వస్తే మాత్రం వాళ్ళకి ఏ లెటర్ కావాలో మీరు అదే లెటర్ పంపించే అవకాశం ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ ఉపయోగించుకున్నాం కాబట్టి ఇలాంటి ఆఫర్. కొంచెం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, మీకు ట్రాక్ ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఎన్ని లెటర్స్ వచ్చాయో డీటెయిల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. అలాగే చూస్తున్నారు కదా, పవర్ గెయిన్డ్ అని ఉంది, ఇంకా పైన పవర్ షేర్డ్ కూడా ఉంది. సో మీరు 75 రూపాయలు విన్ అవ్వాలంటే మాత్రం చక్దే అని ఉంది కదా, ఆ 6 లెటర్స్ అయితే మాత్రం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా దీనిపై టైం స్పెండ్ చేయొద్దు. మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే మోబిక్విక్కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే పేమెంట్ చేస్తున్నా, రిఫర్ చేస్తున్నా, ఇన్సూరెన్స్ అది బై చేస్తున్నా కానీ మోబిక్విక్ నుంచి చేసినట్టయితే ఎంత కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది.
డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.